అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు పూడట్లేదు? నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత? నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు? నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614, అందులో ఏసీలు 856, నాన్ ఏసీలు 1732, వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ల సంఖ్య 5,46,47,646. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా సార్? జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను కానీ బ్లాక్లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. అయితే సారీ, మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్కోర్స్, ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ ముక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేరేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు? ఇప్పుడు వేలు కొరకు సుఖమేంటే, నేను టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారా? ఎదవది గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. కొడితే కొట్టాలి రా, చుచ్చు కొట్టాలి, అడితే ఆడాలి రాడాలి. గుడ్ మార్నింగ్ చెప్పే గుడ్ మాస్టర్. సరే, అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఎనకుండా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించదు రా మాస్టర్? అదేంటో, మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదా ముందు నుంచి రావద్దు వెనక రా అన్నారు. నువ్వు గుద్దురు గుద్దురికి నా నడుము విరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికిరాకుండా పోయేలా ఉన్నాను. నడుము విరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టరు? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ, అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నిన్ను చంపేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు, ఫోన్ కింద పోరా, లేరా పోరా, నా కళ్ళ మీద వచ్చి పోరా. నువ్వు నడువు నిజంగా ఇరిగింది లాగుంది. అమ్మో, ఎదుగో, మనుషులు కనపడలేదా? వెళ్ళిపోవడదా? ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా, మొన్న పడింది, ఇంతవరకు లేవరా? నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. అమ్మో అమ్మో, అయినా ఎదురుగొండ వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుకుండా తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు బాగా. ఎదురుకుండా కాదు, వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా కానీ గుద్దడం కామన్ గా జరిగింది. ఏమండి, స్టూడెంట్లు అన్నాక వలపు అంతారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టం ఎందుకు? వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం అండి. ఈ చేతికి అది వాచి కాదనుకున్నా, అటు బయటికి. ఏమిట్రా, ఏ గేర్ లో ఉన్నావు? న్యూటర్లోకి వచ్చి జరిగింది ఎప్పుడు చెప్పు. ఏమండే, మన ఆఫీస్ దగ్గరికి బయలుదేరామండే. రోడ్డు అర్థంలాగా ఉందని ఎక్స్లేటర్ మీద ఫుల్ గా కాలే తొక్కానండి. అంతేనండి, అర క్షణంలో ట్యాంక్ బండ్ మీద ఉన్నామండి. అవును, ఏమన్నా హైటెక్ బస్సు? మరేనండి, అదే స్పాట్ అండి. అదే స్పాట్? అదేనండి, ఇంతకు ముందు ఆర్టీసీ బస్సు పడిపోయి చూడండి. తెలుసులేవా, వీరేశరంగ పంతులు విగ్రహం పక్కన. ఆ స్పాట్ వెంటనే దాటేద్దామని ఎక్సలేటర్ మీద గట్టి కాలే తొక్కానండి. అంతేనండి, ఎక్సలేటర్ తొక్కి ఏడుస్తావేరా? అమ్మోకే, మన బస్సు హుస్సేన్ సాగర్ లోకి హీరింగ్ వీడి చేతిలోకి. ఊరే, నీకు అసలు సైలెన్స్ ఉందిరా? నిన్న కాక మొన్న కొన్న కొత్త హైటెక్ బస్సు గంగపాలు చేస్తావా? అయ్యో, గంగల్లే హుస్సేన్ సాగర్ ఉండుండా, నీ వాయి పుట్టుండా. అయ్యో, 10 లక్షలు. ఊరే, బస్సులో ప్యాసింజర్ ఉండాలి కదా, వాళ్ళంతా మునిగిపోయారా? ఒక్కడు కూడా మగవే సార్, ఒడ్డుకొచ్చాక వరుసగా నిలబెట్టి నీ లెక్కెక్కారుగా. ఒక్కడు కూడా మునక్కుండా మొత్తం ఎట్ట బతికారబ్బా?
ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది సార్. ఇంతకు ముందు కృష్ణా నదిలో ఆర్టీసీ బస్సు పడేసింది మనవాడే తెలిసిపోయి ప్యాసింజర్ తెలివిగా లేదండి, బస్సు పడే ముందు కిటికీలోంచి కప్పల్లా దూకేసి ఈడుకుంటూ ఒడ్డుకొచ్చేసారండి. మరి నువ్వెట్ట బతికావు? బాగాలేవారండి, అందరికంటే ముందు నేనే కదా దూకుతా. ఒరే నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు బస్సు పడి తర్వాత జనం పడి తర్వాత నువ్వు పడ్డావా? ముందు జనం పడి తర్వాత బస్సు పడి తర్వాత నువ్వు పడ్డావా? జనం ముందా బస్సు ముందా నువ్వు ముందా? నాకు ఇప్పుడు స్పాట్ డిస్మిస్ చేసేస్తున్నాను, పో వెళ్ళిపోయి నుంచి. మళ్ళీ నాకు కంటపడ్డావా? నీ హెడ్ లైట్ పగులుతేరు రే, పో. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్ చెప్తాను. ముందాడు దూకాడండి, తర్వాత నువ్వు దూకేవా? ఒరే మిమ్మల్ని పెట్టుకుని నేను బస్సు నడుపుతున్నారా? సారే సారే చూడ క్యారెండు. నా హైటెక్ బస్సు హుసేన్ సాగర్ లో పుడుచుండా, నువ్వేమో టీ పుడుచుండా, చాయ్ పుడుచుండా. నానాగడేంటి ఎక్కడున్నాడు? కొంప తీసి వీసా ఇప్పించేటోడు ఇదేనేమో. డౌట్ ఎందుకు వాడే? ఈ జిల్లాతో నీకు వీసా వచ్చే ఛాన్స్ జిందగీలో లేనంటే పోదాం పదా. మనం ఏదో అనుకుంటాం అది జరుగుతుంది. నమస్తే సార్, తర్వాత ఫోన్ చేస్తా. అరే అయ్యో మీరా? అరే అరే రండి వెళ్ళిపోతున్నారండి. అది కూర్చోండి కూర్చోండి. సారీ సార్, నిన్న టెంపుల్ కి వెళ్ళాడు. ఏంటి నాన్న, నువ్వేమైనా కత్తితో పుడిచావా, రివాల్వర్తో పేల్చావా? జస్ట్ ఐరన్ రాడ్ లాంటి హ్యాండ్ తో ఒక పీకు పీకావు. ఏమైంది, చచ్చిపోయినా ఏమన్నా? అయినా మీరు అటు యూత్ కొడితే ఆ మాత్రం సర్దుకోలేనా? చెప్పండి, ఏం కావాలి? నైట్ అంతా బీరు కొట్టి మరీ బాధపడ్డాం సార్. అరే అంత సిన్సియర్ గా బాధపడ్డారంటే మీరు చాలా పరివర్తన వచ్చింది అన్నమాట. ఇలాంటి పెద్దలతో నేను బాబా పురానే బాత యాద్ కర్నే సే జక్ మే తాజా హో జాతా హై. అబ్బా క్యా బాత్ హై సాబ్, క్యా బాత్ హై. నెక్స్ట్ డే నా బండికి బ్రేక్ లైన్స్ సార్, డ్రైవింగ్ లైసెన్స్లు, హెల్మెట్లు అన్ని తీసుకున్నాం సార్. ఓ, రూల్స్ కూడా అంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నారంటే సో నైస్ ఆఫ్ యూ. చెప్పండి అన్న, మీకు ఏం కావాలి? మీరు మమ్మల్ని క్షమించి ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు చాలా గొప్ప వ్యక్తి సార్. నో నో నో, కాదు నానా, క్షమించే వాళ్ళు మామూలు మనుషులు, క్షమించమని అడిగే మీలాంటి వాళ్ళు గొప్ప మనుషులు. యామ్ ఐ కరెక్ట్? హిమాలయ పర్వతానికి బొమ్మలు చొక్కా వేస్తే ఆరోపణ మీరా బాలు గారు. అలాంటి మంచి మనిషి వేలు విడిచినందుకు వచ్చే జన్మలో నీ చేతికి వేలు ఉండవు. ఇదే నా శాపం. నో వద్దు నాన్న, శాపాలు వద్దు నాన్న, అవి పెట్టే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. అయినా యూత్ అన్నాక మాత్రం పవర్ ఉండాలి. కరెక్ట్ సార్. చెప్పండి, మీకేం కావాలి? సార్ నేను లండన్ వెళ్ళాలి. నీకు వీసా కావాలి? నేను అరేంజ్ చేస్తా కదా. ఆశ్చర్యమా? నో ఆశ్చర్యం. హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవ్వండి సార్ నా డాక్యుమెంట్స్. గుడ్ గుడ్, విత్ ఇన్ వన్ వీక్ మీ కాల్ లెటర్ వస్తుంది. ఆ వెంటనే ఇంటర్వ్యూ, స్టాంపింగ్, లండన్ ఫ్లయింగ్. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ వాళ్ళు నా వదిలేశారు? వదిలేకపోతే నిన్ను బీకేస్ ఒకటి నా సీట్లో ఒకటి కూర్చోబెట్టుకోమంటావా? అర్థం కాలేదా? ఎందుకు గుద్దారు అని పొరపాటున ఒక్క మాట అడిగినందుకే గుద్దిన చోట గుద్దకుండా పెచ్చ గుద్దులు గుద్దారు. ఇప్పుడు మనకు టైం వచ్చింది కదా అని చెప్పిన మనం కుదరడం కోసం ట్రై చేశామంటే. పాత కక్షలు మనసులో పెట్టుకుని లండన్ వెళ్ళాలన్న నా లక్ష్యాన్ని చంపుతావా? నా లక్ష్యమే చచ్చాక నువ్వెందుకు రా బతకటం? చూసావుగా నాన్న ఎంత క్రూయల్ సీను. సార్ మీరు ఎంత దూరదృష్టి కలిగారు సార్. ఉండాలి నాయన, బాధ పెట్టేవాడికి ఒకటే ఆలోచన ఉంటుంది, బాధ పడేవాడికి 60 ఆలోచనలు ఉంటాయి. లైఫ్ ప్రాక్టికల్ గా లీడ్ చేస్తే ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకచ్చు అనేది నా థియరీ. వెళ్ళు నాయన, వెళ్ళి పని చూసుకుంటావు. అబ్బా, ప్రతివాడు కచ్చా బిగించి రచ్చగొట్టాలని చూసేవాడే, ఆ మాత్రం ధైర్య సంవత్సరం మాకు లేవు కావాలా? నమస్కారం సార్. రావయ్యా, వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యవాణి. 6 పెళ్లి చూపులు, 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను, మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ లో పంపించేస్తా. సరే కానీ అదేమిటి, ఏం ముందు చూపిస్తున్నావు?
ఇది మా ఊరేనుక సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు, దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా, దాని కూడా మనకెందుకు గానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్, కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి, మీ అన్నయ్యగా? వాడన్న ఏమిటి, రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్పది తేవాలి. మీకు ఒక్క అనుభవం, పక్కవాడికి రెండు కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు, పక్కింటి పుట్టినవాడు కుదరదు, పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను, ఉంటాను సార్, గేట్ నేను వేస్తానండి. ఏమయ్యా వెబ్సైట్ ఇక్కడా ఇక్కడా? ఓహో మీరా, గేటు ముందు చుట్టూ వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్, వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, ఎదుగు సార్. నా దగ్గర బోళ్ళంత డబ్బు గురించి వాడికేమో ఐఏఎస్ అల్లుని, నాకేమో ఐఎస్ఐ అల్లుని చేద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నాను సార్. మరి ఉత్తుత్రే దగ్గర రండి, వాడికే దిక్కుమాల సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో నాలుగు కోస్తా. నాకెందుకు తెలియదు సార్ మీ సంగతి, ఎన్ని నారికలు కోసారు. మీరు నిశ్చింతగా ఉండండి, మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు కంట్రోల్ ఎవరు టాంగ్. వాడు నా తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఏడుతాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు, తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు, కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి.